హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ ఈరోజు ఈ వీడియో సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా అందరికీ యూజ్ వస్తుంది యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి నాకు ఐడియా ఎలా వచ్చిందంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ కాల్ చేసి అడిగారు మీరు ఇన్స్టాగ్రామ్లో పాత ఫొటోస్ అప్లోడ్ చేస్తారు కదా ఎట్లా చేస్తున్నారని చెప్పేసి అయితే నేను అన్నాను ఆల్బంలో ఫోటోస్ తీసేసి పెట్టేయచ్చు కదా మీకు అట్లా అవసరం అనిపిస్తే అని అంటే ఆల్బంలో ఉన్న ప్రింట్స్ పాత ఫోటోలు ఉంటాయి కదా అవి ఫేడ్ అయిపోయి మరకలు ఉండి అంత బాగాలేవు కానీ మా దగ్గర నెగిటివ్స్ ఉన్నాయి అవి సేఫ్గా నీట్గా ఉన్నాయి అయితే నెగిటివ్స్ని డిజిటల్ ఫోటోస్ కింద అంటే డిజిటల్ పిక్చర్ కింద కన్వర్ట్ చేయడానికి మీరు ఏదైనా ప్రొసీజర్ సింపుల్ చెప్పమని చెప్తే నేను వాళ్ళకి ఐడియాస్ చెప్పాను చేసి వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు అయితే ఇది అందరికీ యూజ్ రావచ్చు కదా అని చెప్పేసి దీన్ని వీడియో చేస్తున్నాను ఇది చాలా సింపుల్ నా దగ్గర కూడా అంటే చాలా కొన్ని వందల నెగిటివ్లు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా బండల్స్ బండల్స్ ఉన్నాయి అవి కూడా నీట్గా ప్లాస్టిక్ దాని అంటే వాలెట్స్ ఉంటాయి కదా వాటిలలో పెట్టేసి సేఫ్గా డస్ట్ స్క్రాచెస్ లేకుండా చాలా ఓల్డ్ నెగిటివ్స్ అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ నెగిటివ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి అయితే వీటిని పాజిటివ్స్ కింద ఇప్పుడు అంటే బయటకి ఎక్కడ వెళ్ళి మీరు స్కానింగ్ చేంజ్ చేసుకొని స్కానర్లో పెట్టి అవన్నీ చేస్తే పాజిటివ్ ప్రింట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు కానీ అది వెళ్ళాలి మళ్ళీ వాళ్ళకు అంటే పే చేయాల్సి వస్తుంది చేసినందుకు అవన్నీ అంటే టైం వేస్ట్ కదా సింపుల్గా నేను మీకు ఫోన్ తోటి ఎలా తీయాలనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఏంటంటే చాలా ఇది యాక్చువల్గా ఈజీయే ఎందుకంటే మీరు జస్ట్ నేను చేసే ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఎంత ఈజీ ఉంటుందో మీ పాత నెగిటివ్స్ అన్నీ మీరు రీషూట్ చేసుకొని దాన్ని పాజిటివ్ ఫోటో డిజిటల్ ప్రింట్స్ లాగా కన్వర్ట్ చేసుకొని మీ సోషల్ మీడియాలో ఎక్కడంటే అక్కడ అప్లోడ్ చేసి యూస్ చేయొచ్చు అయితే ఈరోజు ఆ ప్రొసీజర్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక రెండు ఫోన్లు ఒక ఫోన్ ఏదైనా మీరు మ్యాక్రో ఫీచర్ అంటే ఇవాళ రేపు అన్ని ఫోన్స్లలో మీకు మ్యాక్రో ఫోటోగ్రఫీ మ్యాక్రో అంటే చాలా దగ్గరికి వెళ్ళి మీరు క్లోజ్ డిస్టెన్స్లో ఫోకస్ చేసే ఫీచర్ని మ్యాక్రో ఫోటోగ్రఫీ అంటారు అదైతే తెలుసు కదా నేను ఇక్కడ నా వన్ ప్లస్ ఎయిట్ ప్రో వాడుతున్నాను ఇందులో మ్యాక్రో చాలా బాగుంటుంది ఇంకొక ఫోన్ ఇంకొక ఫోన్ దేనికంటే ఇప్పుడు నెగిటివ్ మీరు తీయాలంటే దీనికి ఏదైనా బ్యాక్ లైటింగ్ ఉండాలి కొంతమంది నేను మొన్న రీసెంట్గా ఒకటి వాట్సాప్లో వీడియో కూడా చూశాను అది చూసిన తర్వాత కూడా నాకు అప్పుడే చేద్దామనుకున్నాను కానీ ఆ యాప్ ఒకటి ఎవరో అంటే సర్క్యులేట్ అవుతుంది అది వీడియో ఏంటంటే ఒక బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్ పట్టుకొని ఫోన్లో యాప్ వేసి దాన్ని ఇట్లా చూపిస్తే అది పాజిటివ్ లాగా కనపడుతుంది కొడాక్ కంపెనీ వాళ్ళది యాప్ అది ఆ యాప్ నేను ఇన్స్టాల్ కూడా చేసి చెక్ చేసుకున్నాను అందులో ఒకటే ప్రాబ్లం ఏంటంటే చాలా పెద్ద సైజ్ నెగిటివ్ కావాల్సి వస్తుంది దాన్ని అంటే షూట్ చేయాలంటే అంటే వన్ ట్వంటీ అని పెద్ద ఉంటాయి కదా ఓల్డ్ పెద్ద ఫిలిమ్స్ ఇట్లా థర్టీ ఫైవ్ ఎంఎం కాకుండా ఆ ఫిలిం అది కూడా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ చేస్తుంది అది కలర్ కూడా అక్యురేట్ అవ్వట్లేదు కలర్ చేస్తే అయితే నేను అదంతా చూసుకున్నాను నేను చెప్పే ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ ఇదేంటంటే మీరు ఎక్కడనో నెగిటివ్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు మామూలుగా ఇప్పుడు ఫో మొబైల్ ఫోన్లో ఫ్ర ఫ్రంట్ స్క్రీన్ని మీరు ఫ్లాష్ లైట్ లాగా యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా ఈ ఆప్షన్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ దానిపైన ఇది మ్యాక్స్ బ్రైట్నెస్ పెట్టేసి ఫ్రంట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మొత్తం వైట్గా అయిపోతుంది కదా ఆ టైంలో దానిపైన ఇట్లా నెగిటివ్ పెట్టేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా నెగిటివ్ కనపడుతుంది సింపుల్ అంతే దీన్ని బ్యాక్ లైటింగ్ లాగా ఒక ఫోన్ని యూస్ చేసుకోవాలి యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఇంకో ఫోన్లో కెమెరా ఆన్ చేసేసుకొని అందులో మ్యాక్రో మోడ్ ఆన్ చేసేసుకోవాలి ఇంకా కింద మీరు ఈ ఫోన్లో ఫ్రంట్ మీకు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి పెట్టారు కదా దానిపైన నెగిటివ్ పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఈ ఫోన్ దాని ఫోన్ పైన మీరు ప్యారలల్గా పెట్టేసి మ్యాక్రో మోడ్ ఎంత దగ్గర వరకు వెళ్తే అంత దగ్గర వరకు తీసుకెళ్ళి మీరు షార్ప్నెస్ అంటే మ్యాక్స్ షార్ప్ ఎక్కడి వరకు ఉందో పిక్చర్ అక్కడ వరకు మీరు చూసేసుకొని దాని తర్వాత ఇంకా అంతకంటే క్లోజ్ వెళ్ళదు అని మీకు కన్ఫర్మ్గా అనిపించినప్పుడు మీరు షటర్ రిలీజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు చూడవచ్చు నెగిటివ్ పిక్చర్ క్యాప్చర్ అయిపోయింది చాలా సింపుల్ ఇంకా మీకు అయితే ఇక్కడ నెగిటివ్ది పిక్చర్ అయితే వచ్చేసింది క్లారిటీగా దీన్ని సింపుల్గా పాజిటివ్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లాగా కన్వర్ట్ చేయడం అంటే మీకు చాలా మొబైల్ యాప్స్ ఉన్నాయి అవి డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు కానీ నేను ఆల్మోస్ట్ పదిహేను ఇరవై మొబైల్ యాప్స్ ట్రై చేశాను మొబైల్ యాప్స్లో అంత పర్ఫెక్షన్ లేదు అంటే మీకు అక్యురేట్గా కలర్స్ రావట్లేదు అంటే ఏదో వస్తుంది నెగిటివ్ని పాజిటివ్ కన్వర్ట్ చేస్తుంది కానీ ప్రింట్ ఎలా ఉండాలో అట్లా ప్రొఫెషనల్ రిజల్ట్స్ లేవు అందుకే నేను మీకు ఏం చేస్తానంటే దీన్ని పాజిటివ్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి మీకు ఫోటోషాప్లో చూపిస్తాను అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది చాలా ఈజీ అది అంటే ఫ్యూ మీకు కొంచెం అంటే ప్రాక్టీస్ లేకపోయినా పర్వాలేదు మీరు డెస్క్ టాప్ వీసి ల్యాప్టాప్లో ఫోటోషాప్ వేసుకొని నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఫాలో అయిపోతే మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్లో మీరు ఓల్డ్ నెగిటివ్స్ని ఈ విధంగా మీరు కన్వర్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు ఫోటోషాప్లో ఎట్లా చేస్తారో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఇందాక మనం నా మొబైల్ ఫోన్ ఉంది కదా వన్ ప్లస్ ఎయిట్ ప్రో అందులో మ్యాక్రో మోడ్లో నేను తీసిన రెండు శాంపుల్స్ మీకు ఇక్కడ పాజిటివ్ డిజిటల్ ఫొటోస్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలి నెగిటివ్స్ని ఇక్కడ చూపిస్తాను ఇది మీకు మొబైల్ ఫోన్ యాప్స్లో ఇంత అక్యురేట్గా రాదు ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నెగిటివ్ పర్ఫెక్ట్ ఎక్స్పోజ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళేసి ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఆల్మోస్ట్ అది నియర్లీ పాజిటివ్ ఫోటోలాగా కనపడడం స్టార్ట్ అవుతుంది కానీ కలర్స్ అక్యురేట్ ఉండవు ఎందుకంటే నెగిటివ్ పైన మీకు ఆరెంజ్ మాస్క్ ఉంటుంది కదా కొంచెం ఆరెంజ్ కలర్లో అదంతా తీసేయాలంటే మీరు కలర్ బ్యాలెన్స్ టూల్ ఇట్లాంటి అప్లై చేసి తీసేయచ్చు అంటే నేను మెజెంటా ఎల్లో ఇంకా రెడ్ వైప్కు ఆ స్లైడర్స్ని జరిపి ఆరెంజ్ కాస్ట్ అనేది ఉంది కదా అది మినిమైజ్ చేసేసాను ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ న్యాచురల్ కనపడడం స్టార్ట్ అయింది ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటింగ్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తారు మీరు నేను అంటే సింపుల్గా మీకు చూపిస్తున్న ఈజీగా ఏదైతే ప్రొసీజర్ ఉందో నేను మీకు అంటే వితిన్ ఫ్యూ మినిట్స్ ఆర్ సెకండ్స్లో ఎట్లా చేసుకోవాలనేది ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా దాని లెవెల్స్ అవి పర్ఫెక్ట్ లేవు అయితే మీరు బ్లాక్ లెవెల్స్ వైట్ లెవెల్స్ ఇట్లా లెవెల్స్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మిడ్ టోన్స్ బ్లాక్ వైట్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా కూడా మీకు పిక్చర్లో కాంట్రాస్ట్ లేదు పంచినెస్ లేదు దాన్ని మీరు కాంట్రాస్ట్ ఇంక్రీస్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ కర్వ్స్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో కర్వ్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి ఎస్ కర్వ్ లాగా అప్లై చేసుకొని కాంట్రాస్ట్ ఇంక్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ వచ్చేసింది కొంచెం మెజెంటా కాస్ట్ ఉంది అంటే అవన్నీ మనం రిమూవ్ చేయాలంటే కొంచెం ఓపికగా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లా కూర్చొని ఒక పిక్చర్ని నీట్గా కొంచెం టైం ఇచ్చి చేస్తే చాలా అక్యురేట్ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు ఇంకా వేస్ట్ మ్యాటర్ అంతా మీరు ఎంత మీకు అవసరం ఉందో అంతవరకు క్రాప్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఇక్కడ వరకు శాంపుల్ చేసి చూపిస్తున్నాను ఇంతవరకు మనం తీసుకొచ్చాం సింపుల్ ఎంత విత్ ఇన్ వన్ మినిట్లో ఇంకా మీరు డాట్స్ డస్ట్ మార్క్స్ ఇంకా స్క్రాచ్ అయితే నాకు నెగిటివ్ పైన ఎప్పుడు కూడా కనపడలేదు దానిపైన అంత పెద్ద స్క్రాచ్ ఉంది ఆ స్క్రాచెస్ అట్లాంటివి మీరు రిమూవ్ చేయాలంటే ఇక్కడ హీలింగ్ టూల్ యూజ్ చేసి నేను జస్ట్ వన్ క్లిక్లో రిమూవ్ చేయొచ్చు అది క్లిక్ చేయగానే మీకు అది డస్ట్ మార్క్స్ అవన్నీ వెళ్ళిపోతాయి ఈవెన్ మీరు స్క్రాచెస్ కూడా రిమూవ్ చేయొచ్చు చాలా ఈజీ వన్ మినిట్లో అన్ని ఎన్ని ఉన్నాయి ఆ డాట్స్ డస్ట్ మార్క్స్ అన్నీ తీసేయచ్చు కొంతమంది ఇంకా ప్రొఫెషనల్ వేస్ యూస్ చేసేసి చాలా నీట్గా చేస్తారు అంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు ప్రొఫెషనల్ వర్క్ చేసేవాళ్ళు అంటే మీకు టైం ఉంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో అన్ని టూల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసి తీసుకోవచ్చు ఇట్లా స్క్రాచ్ మార్క్స్ కూడా తీయవచ్చు యాక్చువల్లీ ఇది కాదు ప్రొసీజర్ ఇంకా బెటర్ వేస్ ఉన్నాయి అట్లాంటివి తీయడానికి కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మనకి ఇక్కడ ప్రొఫెషనల్ కోసం నేను చూపించట్లేదు కదా జస్ట్ మీరు సింపుల్గా ఒక నెగిటివ్ని పాజిటివ్ ఫోటోలాగా ఎట్లా కన్వర్ట్ చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ఈజీ స్టెప్స్ చూపిస్తున్నాను మీకు ఒకవేళ పేషెన్స్ ఉండి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఫోటోషాప్ మీరు లెఫ్ట్ సైడ్ టూల్స్ అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇంకా చాలా డీసెంట్ క్వాలిటీలో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎలాంటి మార్క్స్ ఏం లేకుండా అసలు ఎవ్వరు గుర్తుపట్టలేరు అంత నీట్గా కూడా చేసుకోవచ్చు ఇంకోటి నేను ఒక్కడనే షూట్ చేశాను కదా ఒక చేతిలో మొబైల్ పట్టుకొని ఇంకో చేతిలో నెగిటివ్ పట్టుకొని అందుకే ఆ పొజిషన్ అది కరెక్ట్ రాలేదు రెండో పర్సన్ ఉండి పర్ఫెక్ట్ దానిపైన ఫ్లాట్గా అట్లా ఫోన్ పైన పెట్టి తీస్తే మీకు చాలా అక్యురేట్గా వస్తుంది ఇది ఆల్రెడీ నేను కంప్లీట్ ఒక అంటే మూడు నాలుగు నిమిషాల్లో చేసిన పిక్చర్ స్కిన్ టోన్స్ అవి కరెక్ట్ ఉన్నాయి కొంచెం గ్రీన్ కాస్ట్ ఉంది ఇంకా అది కూడా వద్దనుకుంటే మీరు న్యాచురల్ కలర్స్ కావాలనుకుంటే కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకోవచ్చు ఇట్లా మీరు పాత నెగిటివ్ ప్రింట్స్ని అంటే నెగిటివ్ మీ దగ్గర ఫిల్మ్స్ అవన్నీ ఉంటే వాటిని డిజిటల్ పాజిటివ్ ఫోటోస్ కింద కన్వర్ట్ చేసుకొని మీరు సోషల్ మీడియాలో ఎక్కడంటే అక్కడ ఫుల్గా దాన్ని అంటే మీరు షేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంకో ఫోటో కూడా నేను తీసాను కదా ఇది కూడా ఒకసారి చూపించేస్తాను ఫస్టే ఇక్కడ క్రాప్ చేసేద్దాం మనం ఎందుకంటే వేస్ట్ మ్యాటర్ మనకు అవసరం లేదని తీసేయొచ్చు ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా కొంచెం బ్యారల్ డిస్టార్షన్ ఉంది అది మొబైల్ ఫోన్ అంటే లెన్సెస్లో ఉంటుంది కొంచెం ఇంకా క్లారిటీ అంటే మీరు డిఎస్ఎల్ఆర్ అట్లా పెట్టి షూట్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా వస్తుంది పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇక్కడ కూడా అంతే ఇన్వర్ట్ అప్లై చేయగానే మీకు పాజిటివ్ లాగా కనపడడం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కలర్ బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని మీరు కవ్స్ అడ్జస్ట్ చేసుకొని కాంట్రాస్ట్ తెచ్చుకోవచ్చు ఇంకా నేను చెప్తున్నాను కదా మీకు ఓపిక పేషెన్స్ ఉంటే అన్ని టూల్స్ ఎక్స్ప్లోర్ చేయండి ఫోటోషాప్లో ఎన్ని టూల్స్ ఉన్నాయా అన్ని ఒక్కొక్క టూల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి చేయొచ్చు అనేది ఇక్కడ లెవెల్స్ మీరు బ్లాక్ ఇంకా వైట్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని చాలా ఓవర్గా అడ్జస్ట్ చేయొద్దు ఎప్పుడు ఎందుకంటే పిక్చర్స్ని మీరు ఓవర్గా ఎడిటింగ్ చేసేస్తే ఏమవుతుందంటే దాని ఆర్టిఫాక్ట్స్ జేపెగ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటారు కదా అంటే అన్ని మ్యాక్రో బ్లాక్స్ చెక్స్ లాంటివి కనపడి పిక్చర్ క్వాలిటీ అంత పోతుంది స్కిన్ టోన్స్ అంటే పర్ఫెక్షన్ ఉండదు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే చాలా ఓవర్గా కూడా మీరు లెవెల్స్ కర్వ్స్ అడ్జస్ట్ చేయొద్దు మీకు పిక్చర్ ఎక్కడ వరకు ఓకే అనిపిస్తే అక్కడ వరకు తెచ్చి ఆపేయాలి ఇంకా మీకు కలర్ బ్యాలెన్స్ అది అని అంటే ఇంకా నేను చెప్పాను కదా టైం ఎక్కువ తీసుకొని పేషెన్స్ ఎక్కువ ఉంటే మీరు పర్ఫెక్ట్ కలర్స్ తెచ్చుకోవచ్చు ఇట్లా ఇందాక మనం రెండు ఎక్స్పోజ్ చేశాం కదా ఆ పిక్చర్స్ని ఇట్లా పాజిటివ్ ఫొటోస్ కింద కన్వర్ట్ చేసి మీరు ఎక్కడంటే అక్కడ యూస్ చేయొచ్చు ఈవెన్ పెద్ద టీవీ స్క్రీన్లో చూసినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంత పెద్ద స్క్రీన్లో చూసినా బాగుంటుంది అయితే చాలా సింపుల్ అండి ఇది అంత కష్టం ఏం కాదు టూ మినిట్స్లో ఎవరైనా చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ యాప్లో మాత్రం అంత యాక్యురేట్గా రాదు ఇందులో ఫోటోషాప్లో వచ్చినంత నేను చాలా యాప్స్ చూశాను ఇంత అక్యురేసీ లేదు ఇదే బెస్ట్ అయితే ఇదండి మనం ఈరోజు నేర్చుకున్న చాలా యూస్ఫుల్ ఫోటోగ్రఫీ టిప్ మీ పాత ఓల్డ్ నెగిటివ్స్ ఎన్నో సంవత్సరాల పాత నెగిటివ్స్ని మీరు బ్లాక్ అండ్ వైట్ కానివ్వండి కలర్ కానివ్వండి ఒక మొబైల్ ఫోన్ తోటి మీరు పాజిటివ్ డిజిటల్ ప్రింట్స్లో కన్వర్ట్ చేసుకొని మీరు లేటెస్ట్ డిస్ప్లేస్లో అంటే టీవీస్లో ట్యాబ్స్లో ఫోన్స్లో ల్యాప్టాప్స్లో ఎక్కడంటే అక్కడ చే యూస్ చేసుకోవచ్చు ఇంకా మీరు సోషల్ మీడియా పైన కూడా షేర్ చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు అయితే మీ పాత నెగిటివ్స్ అన్నిటిని ఇట్లా సింపుల్ వేలో నేను కన్వర్ట్ చేసి చూపించాను కదా మీకు ఈ ట్రిక్ ఎట్లా అనిపించింది అంటే ట్రిక్ ఏం కాదు ఇది సింపుల్ లేదు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ మీకు ఎట్లా అనిపించింది ఇది ఒకవేళ వీడియో నచ్చితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇట్లాంటి మీకు ఏమన్నా కావాలంటే ట్రిక్స్ టిప్స్ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు పాజిబుల్ ఉంటే ఫ్యూచర్లో అలాంటి వీడియోస్ కూడా చేసి పెడతాను ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను బాయ్